స్వాగతం అండి ఇప్పుడు మనం హెల్దీ అండ్ టేస్టీ మిరపల్ల పచ్చడి సో దానికి నేను ఇంగ్రీడియన్స్ చూపిస్తానండి కేజీ మిరపల్లండి చింతపండు 200 గ్రామ్స్ ఎల్లిపాయలు 200 గ్రామ్స్ ఇది 250 గ్రామ్స్ ఇది 1.5 స్పూన్ జీరా పౌడర్ ఇది నిమ్మప్పు 1/2 స్పూన్ ఇది 1.5 స్పూన్ ఇది మీకు ఇష్టము లేకపోతే చింతపండు 250 గ్రామ్స్ వేసుకోవాలండి నిమ్మప్పు వేసుకుందామండి ఇప్పుడు మనము మెంతి పొడి జీరా పౌడర్ ఇప్పుడు మనం మిరపల్లి వేసుకుందామండి అన్నీ మిక్స్ చేసుకోవాలండి బాగా దీంట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కానీ మేము మిక్సీ చేస్తున్నాం ఒక టీ స్పూన్ పసుపు అండి వేసుకోవాలి మనం మొత్తం బాగా చాలా మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకున్న తర్వాత 3 రోజులు గాజు సీసాలలో పెట్టుకోవాలి లేకపోతే గాజు జాడీలలో పెట్టుకోవాలి ఎనీ ఆకుకూర పప్పులో అన్న మీరు కారం అయ్యకండి ఈ పచ్చడి ఒక స్పూన్ కలిపితే చాలు చాలా చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు కూడా పప్పుని ఎంతో రుచికరంగా తింటారు ఈ పచ్చడి డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చండి ఈ వీడియోకి ఈ వేలో ట్రై చేసాము ఇంకో వీడియోకి ఇంకో వేలో ట్రై చేసి మీకు పెడతామండి 3 రోజుల తర్వాత ఒక కప్పు తీసుకోండి ఆ కప్పులో స్పూన్ పచ్చడి వేసుకోండి పచ్చి ఆనియన్స్ 2 స్పూన్స్ కట్ చేసుకొని వేసుకోండి చిన్న ముక్కలకి తర్వాత కమ్మగా ఉండే నెయ్యి తీసుకొని ఒక స్పూన్ వేసి కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని టిఫిన్స్ కి సూట్ అవుతుందండి మెయిన్ చపాతీ ప్లేన్ దోశ అన్నంలో బాగుంటుందండి ట్రై చేసి మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇది 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 పెరుగులో కలుపుకొని తిన్నా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది పెరుగుతో కూడా మిరపల్ల పచ్చడి 5 డేస్ తర్వాత ఇలా ఉందండి మనం దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి సో మనం ఇప్పుడు తాలింపు కొంచెం కొంచెం వేసుకుందాం ఈ ఆయిల్ కి తగ్గ పచ్చడి కలుపుతామండి మనం ఇప్పుడు మనము ఆవాలు వేసుకుందామండి ఇప్పుడు మనం మినపగుళ్ళు వేసుకుందామండి ఇప్పుడు మనం జీరా వేసుకుందామండి శనగపప్పు కమ్మగా వాసన వచ్చేంత వరకు ఏపుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలండి బాగా కలపాలి గ్యాస్ ఆపేశామండి ఆయిల్ చల్లగయ్యాక పచ్చడి కలుపుకుందామండి నూనె చల్లగైపోయిందండి ఇప్పుడు మనము పచ్చడి వేసుకుందాం కొంచెమే వేసుకోవాలి బాగా కలుపుకోండి ఈ రకంగా మీరు చేసుకొని కిందున్న కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ రకంగా మీరు చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కిందున్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తామండి బై బై